Kota Parliament Bhavanam Central Vista Praram Pampai Rajuki Yaragada Rajkunde. Pradhani Modi Nutana Parliament in a Praram Pinchadam Pai Dumaram Regutande. Inala Erava Yenimidina Modi Praram Pinchadam Pai. Pratipaksha Partilo Abhintram Vectan Chestu Praram Potsavani Bahishkarinchalani Narna Inchai. Pradhani Kakunda Rajanga Adhipatiaina Rastrapati Central Vista and Praram Pinchalane Congress CPI Up Partilo Demand Chestunai. ఇవాళ మిగిలిన అన్ని విపక్ష పార్టీలతో చర్చించి ఉమ్మడి నిర్ణయంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే విపక్షాలన్నీ బాయ్కట్ చేయాలని భావిస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్ మాత్రం మోదీ సర్కార్కు మద్దతు ప్రకటించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొనాలని జగన్ నిర్ణయించారు. మోదీ సర్కార్ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతిని పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించకుండా ప్రభుత్వం పదే పదే బాధ్యతలను ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కొత్త పార్లమెంట్ శంకుస్థాపన కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి కోవింద్ ను పిలవలేదని ఇప్పుడు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదన్నారు. దేశంలో రాష్ట్రపతి మాత్రమే ప్రభుత్వం ప్రతిపక్షం ప్రతి పౌరునికి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. రాష్ట్రపతి భారతదేశపు మొదటి పౌరురాలని ఖర్గే గుర్తు చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించడం ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగ ఔచిత్యానికి ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుందని ఖర్గే తెలిపారు. పార్లమెంట్ అంటే కేవలం ఒక నూతన భవంతి కాదని టీఎంసీ నేత డెరెక్ ఒబ్రయన్ అన్నారు. పురాతన సంప్రదాయాలు విలువలు నిబంధనలు పూర్వాచారాలతో ముడిపడిన సముదాయం ప్రజాస్వామ్య పునాది అని అది ప్రధాని మోదీకి ఏమాత్రం అర్థం కాదని విమర్శించారు. ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం ద్వారా రాష్ట్రపతినే కాకుండా గిరిజనులను కేంద్రం అవమానిస్తోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. నూతన భవన శంకుస్థాపన ప్రారంభోత్సవంలో రాష్ట్రపతిని విస్మరించడం తగదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఆరోపించారు. అటు ప్రతిపక్ష ఆరోపణలకు బీజేపీ ధీటుగా కౌంటర్ ఇచ్చింది. ఏదీ లేని చోట వివాదాలు రేకెత్తించడం కాంగ్రెస్కు అలవాటేనని కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి ఆరోపించారు. రాష్ట్రపతి దేశాధినేతే అయినా ప్రభుత్వాధినేత ప్రధాని పార్లమెంటుకు నాయకత్వం వహిస్తారని గుర్తు చేశారు. ప్రధాని ఏ సభలోనైనా సభ్యుడిగా ఉంటారన్నారు. జాతీయ స్ఫూర్తి దేశ పురోగతిపై గర్వించడం అనేది కాంగ్రెస్కు కొరవడిందని విమర్శించారు. పార్లమెంట్ అనుబంధ భవనాన్ని 1975 అక్టోబర్ 24న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారని చెప్పారు. అలాగే 1987 ఆగస్టు 15న పార్లమెంట్ గ్రంథాలయానికి రాజీవ్ గాంధీ కూడా ప్రధానిగా శంకుస్థాపన చేశారని తెలిపారు. అప్పట్లో ప్రభుత్వాధినేతలు చేయగా ఇప్పుడు ప్రధాని మోదీ చేస్తే తప్పేంటని కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పూరి ప్రశ్నించారు.